వెల్కమ్ బ్యాక్ టు చిత్రబాబు చుట్టుకొని అయితే రాహుల్ కళాకారికి అయితే వచ్చేసినాం. పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి నాగోల్ల. సో బ్యాక్గ్రౌండ్ చూపించేస్తే లోపలికి పోయి చూడండి, కొంచెం సపోర్ట్ కూడా అయ్యింది. అట్లనే పెద్ద గణేశుడు అయితే ఫస్ట్ అయితే హనుమాన్ పైన ఉన్నాడు గణేశుడు. ఒక పైన నిల్చున్నాడు చూసుకోవచ్చు. సో అయితే చూసుకోవచ్చు హనుమాన్ గద పైన ఉన్నాడు గణేశుడు. ఇంకోటి అయితే పంచగద ఎక్స్ డిజైన్ అయితే ఇచ్చేసిండు గణేశుడు. చూసుకోవచ్చు బుజ్జగన పైన ఇదే స్టైల్ ఇంకో చిన్న గణేశుడు అవుతున్నది సేమ్ పంచ డిజైన్ ఇచ్చేసిండు. సో ఇట్లయితే మంచి సోఫా అయితే వేసుకొని కూర్చున్నాడు పక్క. అంటే సోఫా అంటే పెద్ద తీసుకొని ఒదిగిండు పక్కకి ఆరామ్సే. ఇంకోటి పక్కన నట్టు ఇటు నంది ఉన్నది గణేశుడికి. మధ్యలో గణేశుడు వస్తుంది. ఇంకో లంబోదరుడు అవుతున్నాడు సేమ్. సో వెల్క అయితే బ్యాండ్ కొడుతున్న బ్యాండ్ పైన గణేశుడు ఉన్నాడు నించుని చూసుకోవచ్చు. మస్తు కనిపిస్తుంది గణేశుడు. ఇది కూడా చూసుకోవచ్చు సైడ్కి పాముల పైన మంచి వెనకాల లింగం శివలింగం అయితే వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఉన్నది. సో శేషనాగ్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. మంచిగా కూర్చున్నాడు. దూరంకి వెళ్ళి కంప్లీట్ అవుట్పుట్ అయితే క్రేజీ కనిపిస్తుంది దూరంకి వెళ్ళి. ఇంకా లోపలికి అయితే యూస్ చేద్దాం గణేశులు. ఇంకో ఇందాక చెప్పిన పాముల పైన కూర్చున్నాడు అట్లనే సేమ్ ఇంకో డిజైన్ అవుతున్నాడు. ఎల్లో కలర్ పంచకట్టుకొని అవుతున్నాడు గణేశుడు. సో అట్లా చూసుకుంటే ఇంకా చిన్న వినాయకులు కూడా ఉన్నాయి లోపల. ఇంకో చిన్న వినాయకులు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చిన్న వినాయకులు ఉన్నాయి. ఒక అంటే లోపలికి అయితే వద్దు అన్నాడు. సో నార్మల్గా రెండు గణేశులు అయితే తీసేసుకుందాం. ఇక లోపల మొత్తం అన్నాయి. ఇదొక ఇలా టూ వేరియేషన్స్ కలర్స్ అవుతున్నాయి. ఒక బ్లూ ఒకటి నార్మల్ ఫేస్ కలర్ అవుతున్నది. సో అన్ని కలర్ అంతే ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇంకొకటి అయితే ఇక్కడ ఉన్నది గణేశుడు. కొత్త మోడల్ అవుతున్నది గణేశుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా చిన్నప్పుడు మనం బుక్లలో వస్తున్నాయి అట్లా ఉన్నది గణేశుడు. నడుముకు పాము చుట్టుకొని రెండు ఎలుకలు అవుతున్నాయి. సో వెనకాల గణేశుడు బ్యాక్గ్రౌండ్ ఇట్లా రాక్షస బ్యాక్గ్రౌండ్ అవుతున్నది చూసుకొచ్చి లైన్ మొత్తం అవే ఉన్నాయి. సో ఇక్కడ హనుమాన్ది తయారు చేస్తారు. ఇంకా స్టార్టింగ్లో చూపిస్తున్నాయి ఆ వినాయకులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా పక్క లైన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అట్లనే. సో ఇక్కడ పెద్ద గణేశులు అయితే ఉన్నాయి బుజ్జగణపై. ఇందాక ఫస్ట్లో చూపిస్తున్నాయి లైన్ మొత్తం ఇవే గణేశులు ఉన్నాయి. కలర్ వేరే ఉన్నాయి. సో ఇక్కడ వేరియేషన్ కలర్ అవుతున్నది గణేశుడికి. పైన విష్ణుమూర్తి అయితే వచ్చేసింది. అటు ఇటు ఎలిఫెంట్లు అవుతున్నాయి. సో మంచి సోఫాలో కూర్చున్నాడు గణేశుడు. ఇంకా పెయింటింగ్ అలాగే ఐస్ పెయింట్ అంతా అయిపోయింది. నీట్ ఫినిషింగ్ ఉంది. ఐస్ యొక్క పెయింటింగ్ అయితే అయిపోతే ఎదురుగా వినాయకుడు అంశం చూసిన అది మస్తు కనిపిస్తుంది గణేశుడు. సో ఏం చేస్తా చూసుకోండి. సో ఇంకా పక్కన లైన్లో కూడా ఉన్నాయి చాలా. అయితే చాలా గణేశులు ఉన్నాయి రావుల్ కళాకారులో. పక్క గణేశుడు పోదాం. ఇక చూసుకోవచ్చు ఇటు సైడ్కి చూసుకుంటే వీణ పట్టుకొని ఉన్నాడు గణేశుడు. పైన శివుడు పార్వతి అవుతున్నది గణేశునికి. ఎల్క బ్యాండ్ కొడుతుంది. పక్కన నంది అయితే వచ్చేసిండు. ఇటు సైడ్ లైన్ అవుతున్నది. సో గణేశుడు చూసుకోవచ్చు ఇవన్నీ అవే సేమ్ మోడల్. సో మనకు రావుల్ కళాకారులు ఎప్పుడు దొరికే మోడల్ అయితే ఇక ఇది రొటీన్ ఉంటుంది. కాకపోతే వేరే వేరే ఏమంటారు ఊర్లలోకి అయితే వెళ్ళిపోతుంటుంది గణేశుడు. వేరే వేరే ప్లేసెస్కి పోతుంటుంది. ఇంకో మంచి సోఫా పైన ఉన్న గణేశులు ఇవన్నీ సేమ్ కలర్ వేరే. అంతే అన్ని సేమ్ మోడల్స్ ఇచ్చారు. అన్ని సేమ్ మోడల్స్ కలర్ వేరా. సో ఇక పంచపైన లుంగి పైన డిజైన్ చూడు ఎంత నీట్గా ఇచ్చేసిండో చూసుకోండి. సో ఇంకో గణేశునికి అయితే పోదాం. ఇంకో డిజైన్ అయితే ఉన్నది గణేశుడి గల. ఇటు సైడ్ లాయన్, ఇటు సైడ్ పికాక్ అయితే వచ్చేసింది. పికాక్ సైడ్కి వచ్చేసింది. లాయన్ పైన మంచిగా ఒరిగి కూర్చున్నాడు. సో ఇవన్నీ మోడల్స్ అయితే సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకొచ్చే గరుడు ఉన్నాడు. గరుడు పైన వెనకాల శేషనాగ్ ఉన్నది. సో పైన వారాహే అవుతున్నాడు. సో ఈ లైన్ కూడా మొత్తం సేమ్ మోడల్స్. ఇంకో రాముని గణేశుడు అయితే ఉన్నది ఇక్కడ. అది కూడా చూసేసుకుందాం దగ్గరికి వెళ్ళి. సో మనకి ఎంట్రెన్స్ ఉండండి. అంత చూసుకోలేదు స్వీట్ లాస్ట్ సైడ్ వెళ్ళిపోయినా నేను. సో ఇక్కడ రాముడు అయితే కూర్చున్నాడు. సేమ్ రాముడు ఎట్లా అయితే కూర్చున్నాడు అట్లా కూర్చున్నాడు రాముడు గేట్. అప్పుడు సైడ్ కట్టేటు సింబల్ వచ్చినాయి. సో పైన సన్నార్స్ అయితే వచ్చేసింది. మళ్ళీ పక్క లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఉన్నాయి గణేశులు. సో ఇందాక చూసినాం కదా గణేశుడు అయితే పైన విష్ణుమూర్తి వచ్చి సైడ్కి ఎలిఫెంట్లు ఇవి లైన్ మొత్తం అవే. సో ఇటు సైడ్ లాయన్ ఎలిఫెంట్ పికాక్ అయితే వచ్చేసిందని చెప్పేసిన కదా. ఇక ఈ లైన్ మొత్తం కూడా అవే. సో మళ్ళీ ఇంకా పక్క లైన్లో కూడా పోదాం. సో బుజ్జగా అయితే మస్తు కనిపిస్తుండవు స్మైలీ ఫేస్తో కనిపిస్తుండే ఎదురుగా గణేశుడు అయితే. సో ఇది పెయింట్ అయితే కాలేదు. అటు ఇటు లాయన్స్ వచ్చేసిన్నది. గణేశుడు అయితే మంచి మారత్ గణేశుడు అయితే కూర్చున్నాడు. సో ఇంకో గణేశుడు చూపిస్తున్నాను అనుకుంటా ఇందాకనే ఎల్కా బ్యాండ్ కుడితే బ్యాండ్ పైన గణేశుడు ఉంటాడు. సో ఈ గణేశుడు చూపేలా అటు ఇటు నంది ఉన్నాడు. పైన వెనకాల ఆడుచున్నది. సో ఇంకా పెయింట్ కాలేదు. పెయింట్ శాంపుల్ పీసెస్ అయితే అక్కడ ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు మనం. ఇక ఇదే శాంపుల్ ఇదే గణేశుడు శాంపుల్ పీస్ అక్కడ ఉన్నది. సో మళ్ళీ పక్క దాంట్లోకి వెళ్దాం. సో ఇందాక అయితే చెప్పేసిన ఇగో అయితే ఇందాక యూనిక్ స్టైల్ అయితే గణేశుడు అయితే ఉన్నదని. సో ఇంకా అట్లా ఉన్నది. సో గణేశుడు అయితే ఇది చాలా పెద్ద ఉంది. ఇచ్చాడు గణేశుడు చూసుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్ద ఉన్నది. శేషనాగ్ వచ్చేసింది. అన్ని సేమ్ కలర్స్ అవుతున్నాయి. సో రావుల్ కళాకారులు అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే గణేశులు ఉంటాయి. ఇంకా కొంచెం గణేశుడు స్మైలీ ఫేస్ ఉన్నది చూసినా అది ఇంకా పెయింట్ అవుతుంది. సైడ్ చూసుకోండి ఇంకా పెయింట్ కలదు. సో ఇంకొక చూద్దాం అటు సైడ్ వెళ్ళి. ఏమో గణేశుడు ఉన్నది వచ్చాడు. సో ఇంకా చిన్న గణేశుడు ఉన్నది కొంచెం. సో ఇట్లా కలర్ వేరియంట్ అవుతున్నారు. బ్లూ కలర్ ఉన్నది. ఇట్లా నార్మల్ ఫేస్ కలర్ అవుతున్నది. సో ఇద్దరుగా ఫేస్ పెద్ద గణేశుడు అని చెప్పిన ఇంకో మోడల్ అవుతున్నది దీంట్లో డిఫరెంట్గా. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి క్లోజ్ అయితే చేసేద్దాం. చాలా లాగ్ అయితే అయిపోతుంది గణేశుడు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చూసేద్దాం.